డాక్టర్ గారు, ప్రెప్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ప్రెప్ ట్రీట్మెంట్ అనేది అంటే హెచ్ఐవి రాకుండా ముందు జాగ్రత్తగా మందులు వాడాలని ప్రెప్ అంట. ప్రెప్లో ప్రీ అనేది పిఆర్ ప్రెప్ అనమాట, పిఆర్ఈపి ప్రెప్ అనమాట. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్స్, ప్రెప్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్స్. కొంతమంది అడుగుతారు ఏమండి ఇక సెక్స్లో పాల్గొంటాము అనుకోండి, పాల్గొనే ముందే బిళ్ళలు వేసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశం ఉందా? గర్భం రాకుండా మందు వేసుకోడు, ముందే వేసుకోరు ఎలా అని. అలాంటికి మామూలుగా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఈ ప్రెప్ ట్రీట్మెంటు రెండు రకాలుగా మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒకటి, అనుకోకుండా ఎప్పుడైనా సెక్స్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడితే, తప్పనిసరి పాల్గొనేట్లయితే ముందు జాగ్రత్తగా మందులు వాడే పరిస్థితి అక్కడగా ప్రెప్ ట్రీట్మెంట్ ఉంటుంది. షార్ట్ కోర్స్ ఉంటుంది ప్రెప్, లాంగ్ కోర్స్ ఒకటి ఉంది. అదేంటంటే భర్తకి హెచ్ఐవి ఉంది, భార్యకి లేదు, లేదా భార్యకి హెచ్ఐవి ఉంది, భర్తకి లేదు, మరి ఇద్దరు వాళ్ళు సంసారం చేయాలి ఎలా? అంచేం చేస్తామంటే భార్య హెచ్ఐవి మందులు వాడుతూ ఉంటుంది. ఆవిడ హెచ్ఐవి మందులు వాడుతూ ఉంటే వాడడం వల్లటువంటి 3 వారాల నుంచి ఇక ఆ ఇన్ఫెక్టెడ్ తగ్గిపోతుంది, కానీ చెప్పలేము. అంచేత భార్యకి హెచ్ఐవి ఉంటే భర్త ప్రెప్ ట్రీట్మెంట్ వాడతాడు, మళ్ళీ ఆమె బిల్ తీసుకుంటుంటుంది, ట్రిపుల్ డ్రగ్ రిజీమ్ వాడుతుంటుంది. అంటే టినోఫెవిర్, ఎంటెస్టిబిన్, డోలరాగ్రిల్ అని 3 రకాల మందులు ఉన్నాయి. ఆ 3 రకాల మందుల కాంబినేషన్ ఆవిడ వాడుతుంది. భర్త ఆమెకు లేదు కానీ రాకుండా ఉండడం కోసం ఏంటి, టినోఫెవిర్ ఎంటెస్టిబిన్ కాంబినేషన్, 2 డ్రగ్స్ కాంబినేషన్ బిళ్ళలు. ఆయన రెగ్యులర్ వేసుకుంటారు, ఆయనకు లేదు జబ్బు, ఆయన రెగ్యులర్ వేసుకుంటారు. దీన్ని ప్రెప్ ట్రీట్మెంట్ అంటారు. వాళ్ళు సంసారం చేసినంతకాలం రెగ్యులర్గా ఆవిడే వాడుతుంటుంది, ఆవిడ ఎట్లా లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఈయన సంసారం చేసినంతకాలం అన్ని సంవత్సరాలు లేదా అన్ని దశాబ్దాలు వేసుకుంటూనే ఉంటాడు, ఏ నష్టం జరగదు. అది లాంగ్ టర్మ్ ప్రెప్ కోర్స్ అన్నమాట. అలా కాకుండా ప్రెప్ కోర్సు షార్ట్ కోర్స్ అంటే ఎలా అంటే, ఒకరి అనుకోని పరిస్థితుల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఉంటాయి కొన్ని పరిస్థితులు, కొంతమందికి అనుకోని పరిస్థితులు, ఆ రెండో వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే సెక్స్లో పాల్గొనడానికి కనీసం 2 గంటల ముందు, టినోఫెవిర్ ఎంటెస్టిబిన్ కాంబినేషన్ బిళ్ళలు 2 వేసుకోవాలి. మామూలుగా అయితే 1 బిళ్ళే, ఇక్కడ ఏం చేస్తాం ముందు జాగ్రత్తగా కదా, 2 బిళ్ళే ఒకసారి. అది 2 గంటల ముందు కావచ్చు, లేదా 24 గంటల లోపు అవ్వచ్చు. 24 గంటల అంతకంటే ముందు కాదు, 24 గంటల లోపు అవ్వచ్చు. 1-6 గంటల ముందు నేను వెళుతున్నాను, వాడాలి తప్పనిసరిగా, నాకు తప్పదు, నేను సెక్స్లో పాల్గొనాల్సి వస్తుంది, నాకు కడుపు వస్తున్నామో లేదా నాకు రోగం వస్తున్నామో అని, రోగం సరిగ్గా చెవి రాకుండా కొన్ని కోసం కదా మందులు, అంటే రోగం వస్తుందేమో అనుకుని వేసుకోవడం. ఆమె కానీ అతను కానీ వేసుకోవడం, 2 ఎవరికైతే అన్నమ సెక్స్లో పాల్గొంటున్నారో వాళ్ళు 2 వాళ్ళని రాకుండా ఉండడం కోసమని ఎంటెస్టిబిన్ను టినోఫెవిర్ కాంబినేషన్ బిళ్ళలు 2 వేసుకోవాలి కనీసం 2 గంటల ముందే. ఆ తర్వాత సెక్స్లో పాల్గొంటారు. సెక్స్లో పాల్గొన్న తర్వాత మళ్ళీ సరిగ్గా 24 గంటలకి, ఇప్పుడు 2 వెళ్ళేసుకున్నారు కదా, సరిగ్గా 2-24 గంటలకి మరొక బిళ్ళ వేయాలి. ఒకటే బిళ్ళ మాట, 2 కాదు, ఒకటి. ఇక మళ్ళీ పాల్గొనే ప్రశ్న లేదు. అంచేత ఆ రోజు మా 2వ రోజు ఇంకో బిళ్ళ వేసుకోవాలి. అంత మొత్తం అయినాయి 4 బిళ్ళలు, 4 బిళ్ళలు ప్రెప్ ట్రీట్మెంట్ అంటే. కొంతమంది 5 కూడా వేస్తారు, తర్వాత 3 రోజులు కూడా వేయడం జరుగుతుంది. అంచేత ముందు వాడడం సెక్స్లో పాల్గొనడానికి ముందు, దేనికోసం హెచ్ఐవి రాకుండా 2 గంటల ముందు 2 బిళ్ళ వేసుకోవడం, తర్వాత 24 గంటలకి మరొక బిళ్ళ వేసుకోవడం, ఆ తర్వాత 24 గంటలకు మరొక బిళ్ళ వేసుకోవడం, మొత్తం 4 టాబ్లెట్స్. ఇది షార్ట్ టర్మ్ కోర్స్ ప్రెప్. ఇలా వేసుకుంటే ఇంకా హెచ్ఐవి రాదు. దీన్ని ప్రెప్ ట్రీట్మెంట్ అని, అంటే లాంగ్ టర్ము షార్ట్ టర్మ్ కోర్సు ఈ రంగా వాడడం ఉంటుంది. ఈ రంగా ఏది అవసరము అనేది పరిస్థితి బట్టి చూసి చేయాలన్నమాట.
మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 800-85-320-87 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.